సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు, గుండుసూదు నుంచి విమానాల వరకు ఎదిగిన బ్రాండ్ ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది టాటా మాత్రమే. టాటా సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద కార్పొరేట్ సామ్రాజ్యాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 156 సంవత్సరాలు చరిత్ర కలిగిన టాటా గ్రూప్ జంషెడ్జీ టాటా నుంచి రతన్ టాటా వరకు టాటా కుటుంబం చేతిలో ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లోనూ దూసుకెళ్లింది. ఒక కుటుంబ సంస్థగా ఎదుగుతూ వచ్చిన టాటా గ్రూప్ ఇప్పుడు ఆ సంస్థలను నడిపించే వారసుడు ఎవరు అనే సందిగ్ధంలో పడిపోయింది. 86 సంవత్సరాల రతన్ టాటా కన్ను మూయటంతో టాటా కంపెనీని నడిపించేదెవరు అనే డౌట్ మొదలైంది. టాటా ఆజన్మ బ్రహ్మచారి, మరి ఆయన పేరిట ఉన్న ఆస్తులు షేర్లు ఎవరికి చెందుతాయి? 3800 కోట్ల రూపాయలకు వారసులు ఎవరు? టాటా లెగసీని కంటిన్యూ చేసే వారసులు ఎవరు? వాచ్ ది స్టోరీ. 86 సంవత్సరాల రతన్ టాటా మరణం తర్వాత టాటా గ్రూప్స్ కి వారసులు ఎవరు అనే డౌట్ అందరిలోనూ ఉంది. రతన్ టాటా బ్రహ్మచారి కావటంతో ఆయనకు వారసులు లేరు. ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి రతన్ టాటా 2017 తప్పుకొని టీసీఎస్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కు అప్పగించారు. ఇక టాటా గ్రూప్స్ ను నిర్వహించే పేరెంట్ కంపెనీ టాటా సన్స్ చైర్మన్ హోదాలో కూడా నటరాజన్ చంద్రశేఖరన్ ఉన్నారు. టాటా సన్స్ లో 66% వాటాలు టాటా కుటుంబం నిర్వహించే పలు సేవా సంస్థల పేరిటే ఉన్నాయి. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ సంస్థలు టాటా సన్స్ లో దాదాపు 50% వాటాలతో అతిపెద్ద షేర్ హోల్డర్స్ గా ఉన్నారు. రతన్ టాటా సోదరుడు నోయల్ నోవెల్ టాటాకు టాటా సన్స్ లో 1% వాటా కూడా ఉంది. ఈ నోయల్ నోవెల్ టాటా రతన్ టాటాకు సవతి సోదరుడు అవుతాడు. అంటే రతన్ టాటా సవతి తల్లికి పుట్టిన వారే నోయల్ నోవెల్. ఈ నోయల్ నోవెల్ టాటాకు 3 పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వీరే టాటా కంపెనీలకు వారసులని ప్రచారం జరుగుతోంది. వారే లియా టాటా, మాయా టాటా, నెవిల్లా టాటా. వీరిలో లియా మాయా ఆడపిల్లలు కాగా నెవిల్లా టాటా మగవాడు. కాగా వీరు ఇప్పటికే టాటా గ్రూప్ లో హయ్యర్ పొజిషన్ లోనే ఉన్నారు. లియా టాటా విషయానికి వస్తే స్పెయిన్ లోని మాడ్రిడ్ లో ఐ బిజినెస్ స్కూల్ నుండి మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీని కంప్లీట్ చేసి 2006 నుంచి తాజ్ హోటల్స్ రిసార్ట్స్ ప్యాలెస్ లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ గా టాటా గ్రూప్ లో ఆమె కెరియర్ స్టార్ట్ చేశారు. అంచెలంచెలుగా ఎదిగిన లియా టాటా ప్రస్తుతం ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ అంటే IHCL లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఇక నోయల్ నోవెల్ టాటా చిన్న కుమార్తె మాయా టాటా ప్రస్తుతం ఆమె టాటా గ్రూప్ కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ అయిన టాటా క్యాపిటల్ లో పనిచేస్తున్నారు. ఫైనల్ గా టాటాల వారసుడు నావిల్లే టాటా తన కెరీర్ టాటాకు చెందిన ట్రెండ్ సంస్థలోనే స్టార్ట్ చేశాడు. టయోటో క్లిరోస్కర్ గ్రూప్ కు చెందిన మాసి క్లిరోస్కర్ ను పెళ్లి చేసుకున్న నావిల్లే ట్రెంట్ లిమిటెడ్ కింద స్టార్ బజార్ అనే కంపెనీకి అధిపతి కూడా. అయితే టాటా వారసులు వీరు మాత్రమే కాదు, టాటాలతో బంధుత్వం కలిగి ఉన్న షాపూర్జీ పల్లోంజీ వారసులు సైతం టాటా సన్స్ లో షేర్ హోల్డర్స్ గా ఉన్నారు. అయితే టాటా గ్రూప్ లో ఉన్న నిబంధనల ప్రకారం బోర్డు నిర్ణయం మేరకే వారసులు ఎవరు అనేది డిసైడ్ చేస్తారు. అలాగే రతన్ టాటా పేరిట ఉన్న షేర్లను ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి అనేది కూడా రతన్ టాటా వీలునామ ప్రకారమే చేస్తారు. అయితే వీరిలో ముఖ్యంగా మాయా టాటాని నెక్స్ట్ టాటా వారసురాలిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఒక అమ్మాయిని టాటా గ్రూప్ కు వారసురాలిగా చేస్తారా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి వీలునామాలో ఏముందో, ఎవరు వారసులు కానున్నారో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.